జీరో మీటర్ జీరో అయిపోయిందనా, చూద్దాం ఎన్ని కిలోమీటర్లు ఏం చేస్తా అనేది. కాకపోతే ఎన్ని అయితే చూపుతున్నాయి. నమస్తే అన్న, మొత్తానికైతే దా ఎండ్, మనైతే ఎండ్ అయిపోయింది రన్నింగ్ అనేది. కాకపోతే ఫస్ట్ ఆఫ్ అంటే మార్నింగ్ 9 గంటలకు అట్లా వెళ్తే మన 2 గంటలకు ఇంటికి వచ్చేసినా, ఎందుకంటే మనకి ఎండలో బర్రాశ అయిపోతున్నాయి. ఇంకా మైలాదేవిపల్లి బుకింగ్ దొరికింది ఇంటికి అయితే వచ్చేసినప్పుడు. మళ్ళీ దాని తర్వాత 6 గంటలకు వెళ్ళినాం. అవైతే మైలా మార్నింగ్ ట్రిప్ అయితే మొత్తం ఎల్బీనగర్ వలసరిపురం అక్కడక్కడనే ఉండే, ఎక్కువ ఇక్కడ లేకుండా దూరం దూరం అయితే పోలేదు, దగ్గర దగ్గరనే చూసుకున్నాం. దాని తర్వాత మళ్ళీ మనకి పెద్ద బుకింగ్ ఏంటంటే అట్లా సర్జరీ బుకింగ్ ఒక బుకింగ్ వచ్చింది అని అంతే, దాని తప్ప ఇంకేం లేదు. పొద్దునపూట అయితే అసలు చెప్తున్నా ఎండకి అర్థం, నాకు చెప్తున్నా వర్తబుల్ ఉండదే లేవట్న, టెన్షన్ తీసుకోకుండానా. రేట్లు వస్తున్నాయంటే అయినా ఒకటే అన్న, ఏదైనా మనం వస్తువు తీసుకునేటప్పుడు పనులైనా ఏదైనా పుచ్చిపోయినా లేదు మనం చూసి పడేస్తాం కదా, అట్లనే బుకింగ్లు అట్లనే తీసుకోండి. మీకు వర్తబుల్ అయితే తీసుకోండి, లేకుంటే తీసుకోకండి, ఓకేనా. లేకుంటే ఊబర్ నడిపించుకోండి అంతే. ఊళ్ళలో మీకు కంఫర్టబుల్ రేట్లు అయితే లేవు. నేను పొద్దున చెప్తాను కదా 18 కిలోమీటర్ 19 కిలోమీటర్ కూడా నా స్క్రీన్ షాట్ పెడతా, 109 రూపాయలు ఇచ్చిన అన్న, 109 రూపాయలు, 10 రూపాయలకి కూడా వాళ్ళే. కాకపోతే నాకు ఇంటి కాల నుంచి మెయిన్ వెళ్ళాలి, అందుకే తీసుకుంటున్నా, లేకుంటే తీసుకోకపోతున్నా ఆ బుకింగ్. అది ఫస్ట్ అండి, ఆ బుకింగ్ ఏంటంటే చెప్పిన ఆల్రెడీ రేట్లు గిట్లా ఏం చెప్పేది, ఆ బుకింగ్ తీసుకుని వేస్ట్ అది. ఆ బుకింగ్ మాత్రం తీసుకోకండి, అసలు రేట్లు నేను కనిపించే బుకింగ్ మాత్రం తీసుకోకండి. క్రిస్మస్ బాగుంటే రేట్లు ఉంటాయి తప్ప, లేకుంటే అస్సలు ఉండవు రేట్లు అంటారు, ఓకేనా. మళ్ళీ దాని తర్వాత మళ్ళీ 6 గంటకు వెళ్ళాం కదా, 6 గంటల నుంచి ఫస్ట్ బుకింగ్ మనకు వచ్చింది బంజారా హిల్స్ అని చూపించింది. కాకపోతే మనోడు హాస్పిటల్ పెట్టి కొట్టిండు కరెక్టే, వేరే బ్రాంచ్ కొట్టిండు. మళ్ళీ అన్న ఇట్లా అన్న క్యాన్సిల్ చేయాలని అడిగాను, వద్దునైనా క్యాన్సిల్ చేయకు, నేను డబ్బులు ఇచ్చేస్తాను అన్నాడు. వద్దులే దాని ఆప్షన్ ఉంటుందని చెప్పి చూసేయండి. కాచిగూడ పోవాలన్నా అనుకున్నాను, కాకపోతే అతడుకు ఆపరేషన్ ఏదో అయింది అనుకుంటా మేబీ. సరేలే మనం ఎందుకు అనవసరం ఒకళ్ళు ఎలా రేపు సంపాదించవచ్చు, కానీ సరేలే అన్న నేనే తీసుకెళ్తా అని చెప్పి ఫోన్ తీసుకొని ఎడిటింగ్ చేసిన, ఎడిటింగ్ అంటే అడ్రస్ ఎడిటింగ్ చేసి పెట్టేసిన అన్నమాట కాచిగూడ. ఆ నుంచి మనకు 300 ఎంత ఇచ్చిన అన్న, 280 రూపాయలు ఎంత ఇచ్చిండు సంథింగ్, స్క్రీన్ షాట్ పెడతా వీలైతే, 300 రూపాయలు అనుకోవాలి. దాని తర్వాత అందుచే అయిపోగానే మనకు వచ్చింది ఖైతాబాద్ అనుకుంటాను, ఖైతాబాద్కి బుకింగ్ వచ్చింది బిర్లా మందిర్కి. అది 180 రూపాయలు ఎంతో చూపించింది అన్న, ఎక్కువ చూపించలేదు, 180 రూపాయలు ఎంతో చూపించింది అది చూపిస్తాను మీకు. దాని తర్వాత మళ్ళీ మనకు బుకింగ్ వచ్చింది బిర్లా మందిర్ నుంచి డైరెక్ట్ సౌత్ ఇండియా మాల్, ఎంబీఏ మాల్ ఉంది కదా ఆడికి, అది వచ్చింది ఊబర్లో 300 రూపాయలు చూపించింది. పికప్ తీసుకున్నా మళ్ళీ 280 రూపాయలు 90 రూపాయలు వచ్చింది, అది స్క్రీన్ షాట్ పెడతా, ఓకే. అది అయిపోయింది. దాని తర్వాత మనకు వచ్చింది ఇక జర సర్జీ బుకింగ్ అనుకోండి, ఓలాలా 12 కిలోమీటర్లు అనుకుంటాను, 280 రూపాయలు ఎంత చూపించింది. అండ్ డ్రాప్ చేసిన అండ్ డ్రాప్ చేసి 280 రూపాయలు వచ్చింది. మళ్ళీ దాని తర్వాత ఎక్కడ డ్రాప్ చేసినా కానీ మన నీమ్స్ హాస్పిటల్ చూసినా అక్కడ డ్రాప్ చేస్తే 280 రూపాయలు ఎంత వచ్చింది, స్క్రీన్ షాట్ పెడతా వీలైతే. పొద్దున్న చేసినంతా కొద్ది మొత్తం టోటల్ మొత్తం స్క్రీన్ షాట్ పెడతాం, మిగతా ఇప్పుడు చెప్తున్నా సింగిల్ అవి మీకు పెడితే సింగిల్ పెడతాం. మళ్ళీ దాని తర్వాత నుంచి మనకు బుకింగ్ ఎయిర్పోర్ట్ బుకింగ్ వచ్చింది ఒకటి, తీసుకుందామనుకున్నా క్యాన్సిల్ అయిపోయింది, తీసుకునే లోపల క్యాన్సిల్ అయిపోయింది. సరేలే అని మళ్ళీ ఏం చేసినా అంటే నిలబడ్డా కొద్దిసేపు, నిలబడితే మనకు వచ్చింది ఇక్కడ అత్తాపూర్ బుకింగ్ వచ్చింది ఓలానే. కాకపోతే అయింది ఓలాలో 250 రూపాయలు 30 రూపాయలు అయింది, స్క్రీన్ షాట్ పెడతాను. నాకు వచ్చింది అలా 190 రూపాయలు అది. కాకపోతే ఇలా చెప్తున్నానా ఎక్కువ పేషెంట్, ఎక్కువ నేను రిస్క్ తీసుకోలేను, ఎక్కువ రిస్క్ తీసుకోవాల్సి కూడా
ఈ బిజినెస్లో ఎక్కువ రిస్క్ తీసుకుంటే మనం పరిశ్రమ ఎత్తుంది తప్ప ఇంకేం కాదా. మళ్ళీ పెట్రోల్ పంప్ అనిపించింది, పెట్రోల్ పంప్లో మళ్ళీ 2 పాయింట్ ఉందనగా మళ్ళీ 2880 ఇప్పించిన రేపటికి అని చెప్పి, మళ్ళీ రేపు డైరెక్ట్ మార్నింగ్ ఇక్కడి బుకింగ్ దగ్గర వెళ్ళిపోవచ్చు అని చెప్పితే అక్కడ కొద్దిగా ఘాటా అయింది అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఏదో కొట్టింది సరిగ్గా రాలేదనిపిస్తుంది నాకు ఎందుకో ఏమో. నాకు పాయింట్ అప్పుడే దిగిపోయింది అది. మార్నింగ్ నుంచి అయితే ఇంట్లో ఓలాల 2,150 రూపాయలు ప్లస్ ఇన్సెంటివ్ 700 ఎంతుంది ఇన్సెంటివ్ కూడా మీకు పెడతా. ఒక బుకింగ్ కొడితే నాకు 900 వచ్చేది కానీ బుకింగ్ వస్తలేవు ఏమి, వచ్చేసిన డైరెక్ట్ స్ట్రగ్ అయిపోతుంది అన్న, అది హ్యాంగ్ అయిపోతుంది ఫోన్. సరే అదేనా, కాకపోతే 300 ఓవర్ల దీంట్లో 2,150 అంటే దగ్గర దగ్గర 3,100 అయిందన్న మొత్తం కలిసి. టోటల్ కిలోమీటర్స్ వచ్చేసి 180 కిలోమీటర్లు. వీళ్ళైతే స్క్రీన్ షాట్ పెడతా. 180 కిలోమీటర్లు మర్తబుల్లా కాదా అని మీరే చెప్పారా, కాకపోతే ఎండలు స్టార్ట్ అయినాయి, హెడేక్ అయిపోతుంది నాకు. ఎండలు ఎక్కువ తిరిగితే నాకు హెడేక్ అవుతుందన్న దాని గురించే ఇంటికాడ బుకింగ్ చేసి వచ్చేసిన. అట్లనే ప్లానింగ్ ఉంటే బాగుంటుంది కానీ మనం చెప్పినట్టు మనం అనుకున్నట్టు మాత్రం ఉండవు అన్న ప్లానింగ్ మీకు తెలుసు. అది ఏ రోజు ఎప్పుడు ఏం చేంజ్ అవుతుందో మనకు తెలియదు. కాకపోతే మనం ఇలా అనుకున్నది మాత్రం చేసుకున్నా, చూద్దాం రేపు ఏమైతే అనేది. రేపు పొద్దున పొద్దున బయటికి వెళ్ళాలి, శంషాబాద్ ఆ సైడ్ వెళ్ళాలి. డైరెక్ట్ పోవాలా లేకపోతే ఎట్లా పోవాలన్నా అర్థమవుతలేదు. ఎయిర్పోర్ట్ అయితే పోను, 92% అయితే ఎయిర్పోర్ట్ అయితే పోను. చూద్దాం ఏమవుతుంది అనేది. రేపు అర్నింగ్ చేయాలి, ఎట్లయినా చేయాలన్న ఒక 3,000 చేయాలనుకుంటున్నా. అయితే కాదు చూద్దాం రేపటి సంగతి రేపటి సరేనా. కాకపోతే బండ్లు మాత్రం స్లోగా నడిపోయింది, దయచేసి స్పీడ్ నడిపేయకండి. మేము అందరూ ఎక్స్పెక్ట్ చేస్తున్నా స్పీడ్ మాత్రం నడిపేయకండి. మనం ఎట్లా నడిపించినా ఎదుటి ఎట్లా నడిపిస్తున్నా మాకు అర్థమవుతలేదు కానీ మనం మాత్రం ఇలా స్లోగా నడిపిద్దాం మనం. ఓకేనా, ప్లీజ్ జాగ్రత్తగా ఉండండి, టైంకి తినండి అన్న ఎండాకాలంలో దయచేసి అది చేసుకోకండి. ఓకేనా, నా వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, వీలైతే సబ్స్క్రైబ్ కొట్టండి, కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే బెల్ ఐకాన్ కూడా కొట్టండి దాంతోపాటు. ఏందో లైక్లు అంతంత మాత్రమే అవుతున్నాయి, చూసాం ఏమవుతుందో.